हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ये वीडियो लो करवेपाकुड़ ऐसे यानि इप्रेस चुदा करवेपाकुड़ यान गाने कोरलो करवेपाक नेला तीस पर ऐसा मो आला मात्रम तीस पर इत इन्द कंटे करवेपाक की चाला हेल्थ बेनिफिट्स एक कोर मन की हेल्थ परंगानो अलगे हेयर ग्रोथ की मन की शरीर अंदर रक्तम तक कोयना अलगे जुट्टे कोगा वोड कोतना इलांटी इन्नो रकाल समस्या लको मन को करवेपाक चाला मंच परिष्कार चूपिस्तुंदी। अंदुके ई करवेपाकुड़ इंट्लो ईजीगा एला चेसुकोवाली इप्पुडु चूद्दाम। అది కూడా నెల్లూరు స్టైల్లో, నెల్లూరు స్టైల్లో ఎందుకంటే కరివేపాకు పొడి చాలా బాగుంటుంది ఈ స్టైల్లో, అలాగే మంచి సువాసనతో కరకరలేరుతో సూపర్ గా ఉంటుంది। మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా। ముందుగా ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దానిలో ఉప్పు యాడ్ చేసుకోవాలి। మనం మార్కెట్ నుంచి కరివేపాకు తెచ్చుకుంటాం కదా, దాన్ని మనం చూడడానికి ఎలా ఉంటుంది, సో వీటిని మనం ఆకులన్నీ సెపరేట్ చేసుకోవాలన్నమాట। దీన్ని డైరెక్ట్ గా ఇలా దూసేసుకోవచ్చు। మనం ఇలా దీయడం వల్ల మనకి ఆకులన్నీ పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి, చాలా స్పీడ్ గా కూడా వస్తాయి। చూసారు కదా, మనం ఇలా ఎండింగ్ లో పట్టుకొని ఇలా స్టార్టింగ్ వరకు ఇలా దూస్తే మనకు ఒక ఫ్లేవర్ టైప్ లో వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది। అలాగే చాలా తొందర తొందరగా మనకి కరివేపాకు అంతా కూడా ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి। దీన్ని 2 టైమ్స్ ఇలా వాష్ చేసుకుని ఆ పైన ఒక పల్చటి కాటన్ క్లాత్ పైన దీన్ని మనం బాగా ఆరబెట్టుకోవాలి। ఇవి మనకు ఆకులు ఇలా పొడి పొడిగా అవ్వాలన్నమాట, పొడి పొడిగా అయ్యేలాగా మనం నైట్ టైం కనుక మనం ఆరబెట్టేసుకున్నట్లయితే మనకి మార్నింగ్ కల్లా పర్ఫెక్ట్ గా ఇవి డ్రై అయిపోతాయి ఆకులు అనేవి। ఇప్పుడు మనకు ఈ కరివేపాకు అనేది బాగా డ్రై అయిపోతుంది అనమాట, ఇది డ్రై అయిందా చూసాక కదా ఎలా ఉంది అనేది। ఇప్పుడు దీన్ని మనం వేరొక బౌల్ లో తీసుకోవాలి, తీసుకుని పక్కన పెట్టుకోవాలి। ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ బాగా కాగిన తర్వాత దానిలో 1 కప్ జీలకర్ర వేయించుకోవాలి। జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దానిలో 1 కప్ ధనియాలు వేసుకోవాలి। ధనియాలు కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి। ఈ దోరగా వేగిన తర్వాత దీనిలో మనం 1.5 కప్ మినపగుళ్ళు వేసుకోవాలి। మినపగుళ్ళు అనేవి వేయడం వల్ల మనకు సున్నుండల్లో మంచి స్మెల్ ఎలా అయితే వస్తుందో ఆ కైండ్ ఆఫ్ స్మెల్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట, సో మినపగుళ్ళను కూడా మనం దోరగా వేయించుకోవాలి। దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది, మనం మినపగుళ్ళు వేయడం వల్ల కరివేపాకు పొడికి ఒక స్పెషల్ టేస్ట్ అనేది అయితే వస్తుంది కంపల్సరీ। దీనిలో మనం మెంతులు వేసుకుంటాం 1/2 కప్పు, మెంతులు కూడా బాగా వేయించుకోవాలి। మెంతులు వేయడం వల్ల మనకు షుగర్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చాలా మందికి, సో అటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది। అలాగే మెంతుల వల్ల మనకి చేదేమీ రాదు, కొంచెం స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది దీనికి। యాక్చువల్లీ దీంట్లో ఒక మెంతులు కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు, మెంతులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది। షుగర్ ఉన్న వాళ్ళకైతే మనం డైలీ మన ఫుడ్ లో కొంచెం మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది, సో హెల్త్ పరంగా కూడా ఇది బాగా యూటిలైజ్ అవుతుంది। ఆ పైన శనగపప్పు 1 గుప్పుడు వేసుకోవాలి, దీన్ని కూడా బాగా వేయించుకోవాలి। 1/25 వరకు ఎండుమిర్చి వేసుకోవచ్చు, వెల్లుల్లి రెక్కలు 1 కప్ యాడ్ చేసుకోవాలి। వీటిలన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసుకున్న కరివేపాకు ఉంది కదండి, ఇప్పుడు దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట। మనకు కావాలి అంటే కనుక జీలకర్ర ఇవన్నీ సెపరేట్ గా వేయించుకుని కరివేపాకు సెపరేట్ గా వేయించుకుంటూ ఉంటారు, బట్ సెపరేట్ గా వేయించాల్సిన అవసరం అయితే ఉండదు। మనం కొంచెం పెద్ద బాండి తీసుకున్నట్టయితే చాలా ఈజీగా మనకి కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది। కరివేపాకు మనం చేతితో పట్టుకుంటే టిక్ అనే శబ్దంతో అది విరిగేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। చూసారు కదా, ఇప్పుడు ఇదైతే బాగా విరుగుతుంది, సో ఇది ఫ్రై అయిపోయింది। సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్ లో తీసుకోవాలి। మిక్సీ జార్ లో తీసుకుని దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి। సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని మిక్సీ చేసుకోవాలి। చూసారు కదా, దీన్ని మనం మిక్సీ చేసుకుంటే చూడడానికి ఎలా ఉంటుంది అన్నమాట, చాలా 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 టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా యమ్మీగా। మనం మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి కరకరలాడుతూ ఉంటుంది, అలాగే కరివేపాకు యాడ్ చేసుకున్నాం, అలాగే మనం దీంట్లో మెంతులు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా చాలా మంచిది, చాలా చాలా యమ్మీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు పొడి। సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి। థ్యాంక్ యూ సో మచ్।